ఎవ్రీవన్, నేను మీ ప్రేరణ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి దగ్గరకు వచ్చేస్తుంది కదా, షాపింగ్, పిండి వంటలు ఇంకా అన్నీ స్టార్ట్ చేశారా? నేనైతే ఇంకా స్టార్ట్ చేయలేదండి. రేపు పిండి వంటలు చేద్దామని అనుకుంటున్నాను. ఈజీగా అయిపోయాయి. ఇంకా రియాన్ష్కి ఏమి ఇష్టమైతే అవి చేద్దాం అనుకుంటున్నాను. ఈరోజైతే మనందరికీ యూస్ఫుల్ అయ్యే ఒక మంచి వీడియో షేర్ చేసుకోబోతున్నాను మీతో. అదేంటి అంటే వ్యాక్సింగ్ అనమాట. యాక్చువల్గా మేము ఇంతకు ముందున్న స్టేట్లో నాకు వ్యాక్స్, చాక్లెట్ వ్యాక్స్ బాగా దొరికేది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే వ్యాక్స్ దొరకలేదండి షాప్లో. చాక్లెట్ వ్యాక్స్ నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. మనకి హాఫ్ కిలో బాటిల్ వచ్చి $15 పడింది. ఇంతకు ముందున్న స్టేట్లో నాకు $7కే వచ్చేదన్నమాట. సో కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పేసి నేను 4-5 టైమ్స్ నుంచి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదే నాకు ఇంకా బాగా అనిపిస్తుంది. ట్యాన్ బాగా పోతుంది, ఇంకా పెయిన్ కూడా చాలా తక్కువ ఉంది. యాక్చువల్గా నేను ఎప్పుడు చాక్లెట్ వ్యాక్సే యూస్ చేస్తానండి. అది సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది, ట్యాన్ కూడా చాలా బాగా పోతుంది. ఇంకా నా సలూన్లో నా క్లయింట్స్కి కూడా అందరికీ నేను చాక్లెట్ వ్యాక్సే అలవాటు చేసేసాను. ఎక్కడో కొంతమంది మాత్రం నార్మల్ వ్యాక్స్ అడుగుతారు, అదర్వైజ్ అందరూ చాక్లెట్ వ్యాక్సే చేయించుకుంటారు. చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి కానీ మిల్క్, స్ట్రాబెర్రీ అవి యూస్ చేశాను కానీ నాకు చాక్లెట్ వ్యాక్సే బాగా అనిపించింది. సో నా క్లయింట్స్కి కూడా నేను అదే సజెస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు కూడా నేను మీకు ఇదే సజెస్ట్ చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనం ఈ వ్యాక్స్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో 1/2 కప్ షుగర్ తీసుకుందాము. షుగర్ తీసుకొని ఇందులో 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని ఈ షుగరు వాటరు మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా ఇదంతా మనకి మిక్స్ అయ్యేలోపు మనము ఒక ఫుల్ లెమన్ తీసుకొని ఆ లెమన్ని స్క్వీజ్ చేసుకుందాము. స్క్వీజ్ చేసుకున్న ఆ లెమన్ జ్యూస్లో మనము 1/2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకుందాము. కోకో పౌడర్ యాడ్ చేసుకొని ఆ లెమన్ జ్యూస్లో బాగా మిక్స్ చేసుకుందాము, లంప్స్ ఏమీ లేకుండా. ఇలా అంతా మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టుకొని ఈలోపు మనం ఈ షుగర్ సిరప్ని మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకొని మనకి షుగర్ సిరప్ అనేది ఇలా స్టిక్కీగా ఉండాలన్నమాట. ఇలా మనకి స్టిక్కీగా వచ్చిన తర్వాత మనం ముందుగా లెమన్ ఇంకా కోకో పౌడర్ మిక్స్ చేసుకున్నాం కదా, ఆ మిక్స్చర్ని ఇందులో యాడ్ చేసుకుందాము. దాన్ని షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మిక్స్ చేసుకొని మనం జస్ట్ 1 మినిట్ పాటు దీన్ని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఫైనల్గా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే ఇలా డ్రాప్స్ పడుతున్నాయి కదా, చూడండి. ఇలా కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ డ్రాప్స్ చూడండి, ఇలా ఆగి ఆగి పడుతూ ఉన్నాయి కదా, అలా వస్తే మనకి మన వ్యాక్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక గ్లాస్ బౌల్లో వేసుకుందాము. అంతే, మన చాక్లెట్ వ్యాక్స్ అయితే రెడీ అయిపోయింది. వ్యాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా. ఇదిగోండి మన వ్యాక్స్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, వావ్, స్మెల్ అయితే అసలు సూపర్గా ఉంది, తినేయాలి అన్నట్టు. మనం కోకో పౌడర్ వేసాం కదా, మంచి స్మెల్ వస్తుంది. రియాన్ష్ కూడా అన్నాడు, అమ్మ మంచి స్మెల్ వస్తుంది, తినచ్చా, చాక్లెట్లా ఉంది అని చెప్పేసి. చూడండి, మనకి చాలా హాట్గా ఉన్నప్పుడు దీన్ని యూస్ చేయకూడదండి, కొంచెం వామ్గా ఉన్నప్పుడు యూస్ చేసుకోవాలి. ఒకవేళ మనకి ఇది చాలా దగ్గరగా మనం యూస్ చేస్తూ ఉంటాం కదా, ఒక హ్యాండ్కి కంప్లీట్ అయిపోయేంతవరకు ఇది బాగా చల్లారిపోయింది అనుకోండి, మనము హీటర్లో పెట్టుకోకుండా దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో హీట్ చేసుకోవాలి. ఒక బౌల్లో వాటర్ వేసేసి ఆ హాట్ వాటర్లో ఇది పెట్టేసి మనం వ్యాక్స్ చేసుకుంటూ ఉంటే ఇది గట్టిగా అయిపోకుండా ఉంటుంది. మనం ఈ చాక్లెట్ వ్యాక్స్ యూస్ చేయడం వల్ల మనకి ట్యాన్ అనేది చాలా బాగా పోతుందండి. అదే కాకుండా ఇంకా మనకి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. నాకైతే ఈ చాక్లెట్ వ్యాక్స్ ఇష్టం. నేను ఎప్పుడు, నాది చాలా సెన్సిటివ్ స్కిన్ అన్నమాట, సో నేను ఇప్పుడు ఇదే యూస్ చేస్తాను. 7 ఇయర్స్గా ఇదే యూస్ చేస్తున్నాను నేను. ఇంకా వచ్చి మనం వ్యాక్సింగే ఎందుకు చేసుకోవాలి, షేవ్ చేసుకోవచ్చు, ఇంకా హెయిర్ రిమూవల్ క్రీమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు కదా, వ్యాక్సే ఎందుకు చేసుకోవాలి. మనం షేవ్ చేసుకున్నాం అనుకోండి, షేవ్ చేసుకుంటే మన హెయిర్ మనకి తొందరగా అయిపోతుంది 5 మినిట్స్లో చేసుకోవడం, బట్ 1-2 డేస్కే మనకి హెయిర్ వచ్చేస్తుంది. ఆ వచ్చిన హెయిర్ కూడా మనకి
చాలా స్ట్రాంగ్గా ఇలా పైకి లేచినట్టుగా వస్తుందన్నమాట. మనం ఇలా ఇలా అనుకున్నప్పుడు అది చాలా రఫ్గా ఉంటుంది, మనకు గుచ్చుకుంటూ ఉంటుంది అన్నమాట. ఇంకా సెకండ్ వచ్చేసి హెయిర్ రిమూవల్ క్రీమ్. అది యూస్ చేస్తే మనకి అప్లై చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంటే మనకి హెయిర్ అంతా వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుంది, మనకి పెయిన్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే మన స్కిన్ డార్క్ అయిపోతుంది త్వరగా, దానికి కూడా హెయిర్ త్వరగా వచ్చేస్తుంది, బట్ అక్కడక్కడ కొంచెం ఉండిపోతుంది. సో వ్యాక్స్ అనుకోండి, మనం వ్యాక్స్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ అనేది మనకి లేట్గా ఉంటుంది, ఇంకా మనకి ఏమంటారు ట్యాన్ బాగా పోతుంది. సో అందుకే మనం వ్యాక్స్ ప్రిఫర్ చేయాలి. ఇప్పుడైతే మనం వ్యాక్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. వ్యాక్స్ చేసుకోవడానికి ఫస్ట్ మనము హ్యాండ్కి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అప్లై చేసుకోవాలండి. మన హెయిర్ ఇటు సైడ్ తిరిగి ఉంటుంది కదా, సో మన హెయిర్ ఉన్న సైడే ఇలా వ్యాక్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత మనకి స్ట్రిప్ ఉంటుంది కదా, ఒక సైడ్ సాఫ్ట్గా ఉంటుంది, ఒక సైడ్ కొంచెం రఫ్గా ఉంటుంది. సాఫ్ట్గా ఉన్న సైడ్ మనం ఇలా వ్యాక్స్ అప్లై చేస్తాం కదా, అప్లై చేసి సాఫ్ట్గా ఉన్న సైడ్ ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టి మనం హెయిర్ ఉన్న వైపే ఇలా రబ్ చేసుకోవాలి. రబ్ చేసుకొని మన హెయిర్కి ఆపోజిట్ సైడ్లో మనం పుల్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఫస్ట్ అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇటు సైడ్ అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కొంచెం మిగిలిపోతుంది, సో అప్పుడు దీన్ని మనం ఇలా అప్లై చేసుకొని ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో తీసేసుకోవాలి. అప్పుడు మనకి హాఫ్ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది కదా. దాని తర్వాత మనం ఇక్కడ నుండి ఇక్కడ వరకు వ్యాక్స్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నుండి ఇటు సైడ్ ఇన్సైడ్ పార్ట్ అప్లై చేసుకొని రిమూవ్ చేసేసుకున్న తర్వాత అవుట్ సైడ్ పార్ట్. ఇలా మనకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ మనకు ఒకవేళ అందకపోతే మనం హ్యాండ్ ఇలా పైకి పెట్టేసి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. సేమ్ అండర్ ఆర్మ్స్ కూడా అంతే అండి. మనకి హెయిర్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో మొత్తం ఒకటేసారి అప్లై చేసేసుకోకుండా మనకి హెయిర్ అనేది ఏ డైరెక్షన్లో ఉందో చూసి అదే డైరెక్షన్లో అప్లై చేసుకొని ఆపోజిట్ డైరెక్షన్లో మనం పుల్ చేసుకోవాలి. నాకు ఇక్కడ హెయిర్ అనేది ఇలా ఉండకుండా ఇటు సైడ్కు ఉంటుంది. సో నేనేం చేస్తాను అప్పుడు, ఇలా హెయిర్ ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ అప్లై చేసుకొని ఆపోజిట్ సైడ్లో పుల్ చేసుకుంటాను. సో అప్పుడు నాకు పెయిన్ లేకుండా ఈజీగా హెయిర్ అంతా వచ్చేస్తుంది. మనం హెయిర్ ఇటు సైడ్ టర్న్ అయి ఉంటే ఇటు నుంచి ఎన్ని టైమ్స్ పుల్ చేసినా కూడా మనకి హెయిర్ అనేది రిమూవ్ అవ్వదు, పెయిన్ ఒకటి వస్తుంది, రెడ్డిష్గా అయిపోతుంది హ్యాండ్ అంతా. సో కేర్ఫుల్గా మీరు చూసుకుంటూ మీ హెయిర్ ఏ డైరెక్షన్లో ఉందో చూసుకొని ఆ డైరెక్షన్లో చేసుకోండి. మనమైతే ఇప్పుడు వ్యాక్స్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాము. మన వ్యాక్స్ అయితే కొంచెం వామ్గా అయ్యి కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంది. అలాగే మనం వ్యాక్స్ చేసుకోవడానికి మనకి పౌడర్, స్ట్రిప్స్, ఇంకా నైఫ్ కావాలండి. ఈ స్ట్రిప్స్ మనం సాఫ్ట్గా ఉన్నవైపు మన హ్యాండ్కి పెట్టుకోవాలి, రఫ్గా ఉన్నవైపు పై సైడ్ ఉండాలన్నమాట. ఇప్పుడైతే మనం చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. ఈ పౌడర్ అప్లై చేయడానికంటే ముందు మన హ్యాండ్కి ఎటువంటి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకూడదండి. అలానే కొంచెం వాటర్ ఉండకూడదు, మన బాడీ పైన స్వెట్ కూడా ఉండకూడదు అన్నమాట. ఇలా ఉన్నట్లయితే మనకి హెయిర్ రాదు, గమ్మిగా స్టిక్ అయిపోతూ ఉంటుంది ఈ వ్యాక్స్ అనేది. సో మీరు నీట్గా స్నానం చేసేసి మొత్తం డ్రై అయిపోయిన తర్వాత మనం పౌడర్ అప్లై చేసుకొని అప్పుడు వ్యాక్స్ చేసుకుంటే మనకి హెయిర్ అనేది నీట్గా వస్తుంది. మనం ఇక్కడ హెయిర్ ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్లో వ్యాక్స్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని దానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనము స్ట్రిప్ పెట్టి పుల్ చేసుకోవాలి. మనకి ఇలా వ్యాక్స్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి కొంచెం వ్యాక్స్ అనేది మిగులుతుంది కదా, అప్పుడు మనకి వ్యాక్స్ కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు క్లోజ్ చేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. కొంచెం వామ్గా ఉన్నా కూడా మనం లిడ్ అయితే క్లోజ్ చేయకూడదండి. అలా క్లోజ్ చేస్తే మనకి ఆ హీట్కి దాని లోపల కొంచెం వాటర్ ఫామ్ అయ్యి మనకి నెక్స్ట్ టైం వ్యాక్స్ యూస్ చేసుకోవడానికి అవ్వదు, వ్యాక్స్ అనేది రాదు. సో మనకి కంప్లీట్గా వ్యాక్స్ అంతా కూల్గా అయిపోయిన తర్వాత అప్పుడు మనము లిడ్ పెట్టేసి క్లోజ్ చేసుకోవాలి. అలాగే మనకి వ్యాక్స్లో ఒక డ్రాప్ వాటర్ కూడా పడకూడదండి. మనకి వాటర్ ఏమైనా టచ్ అయినా కూడా మనకి నెక్స్ట్ టైంకి ఆ వ్యాక్స్ అనేది యూజ్ అవ్వదు. చూడండి, ఇక్కడ నేను ఒక హ్యాండ్కి చేశాను కదా, చేసిన హ్యాండ్కి చేయని హ్యాండ్కి చాలా డిఫరెన్స్ ఉంది. ట్యాన్ అంతా బాగా పోయింది, హెయిర్ అంతా రిమూవ్ అయిపోయింది.
నాకు ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎంత క్లియర్గా తెలుస్తుందో. చాలా గ్లో వచ్చింది కదా, అసలు కొంచెం కూడా ట్యాన్ లేదు. నాకైతే ఈ వ్యాక్స్ చాలా బాగా నచ్చుతుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఇక్కడ ట్యాన్ బాగా పోయింది, చాలా సాఫ్ట్గా ఉంది, ఇంకా హెయిర్ కూడా ఏం లేదు. మీరు కూడా నార్మల్ వ్యాక్స్ యూస్ చేసేవాళ్ళు ఒక్కసారి జస్ట్ కొంచెం ట్రై చేయండి, ఇంట్లో ప్రిపేర్ చేసుకొని జస్ట్ ఒక హ్యాండ్కి ట్రై చేయండి, మీకే డిఫరెన్స్ తెలుస్తుంది. అప్పుడు మీరే ఈ వ్యాక్స్ ఇంకా ఎప్పటికీ ఇదే యూస్ చేస్తారు, చాక్లెట్ వ్యాక్స్, నార్మల్ వ్యాక్స్ ఇంకా పక్కన పెట్టేస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలా చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.